అది మన మన బిడ్డ మన బిడ్డ గురించి ఇతరులు మాట్లాడుతూ ఉండే ఆనందం మనం మాట్లాడితే రాదు రాజు, మనం మాట్లాడకూడదు, ఒకరిగా దిష్టం. వంటింట్లో జరిగే విషయాల గురించి అంటే 35 ఇయర్స్గా మీరు ఫ్రెండ్స్ కదా, ఇలాగ స్టేజ్ మీద ఓకే సినిమాలో కలిసి ఎప్పుడు చేస్తారు చూస్తాను రాజు. అంటే ఈవేళ నిజం చెప్తాను రాజు, ఈవేళ ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా మీద మాకు ఏర్పడిన అభిప్రాయాలు కానీ ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి, దీన్ని చూడాలి అని అలా అనుకుని చూద్దామని అనుకునే వాళ్ళు తిరిగి థియేటర్కి ఎగ్జైట్గా వెళ్ళేందుకు మీరు ఈ రోజున దోహదపడాలని చెప్పేసి మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వాటికి మీరు ఎక్కువ ప్రోత్సాహం దాన్ని ఎక్కువ చేస్తే ఇది డైవర్ట్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం. ఎంత నచ్చినా ట్విట్టర్లో పెట్టేసి ఊరుకుంటారు చాలా మంది, పర్సనల్గా ఫోన్ చేస్తారు. ఎగ్జైట్మెంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆగలేదు నాకు ఇప్పటికి కొంచెం తీరింది అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది వాస్తవం, అది కల్పితం. సో కల్పితమైన క్యారెక్టర్స్ చూసినప్పుడు అది ఎంతవరకు కమర్షియల్గా రాణించింది ఒప్పించింది అనే దాని మీద ఆధారపడుతుంది. బట్ ఇది మన కంటి ముందు జరిగినవి, వాస్తవానికి అతి దగ్గరగా వెళ్ళారు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎలా చూసినప్పుడు ఇందులో మనం రియల్గా జరిగింది అన్ని మళ్ళీ ప్రతిరూపంగా మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఉండే ఎగ్జైట్మెంట్, దీనికి ఉండే రిసెప్షన్ వాటికి ఉండదనుకుంటున్నాను నేను. ప్రొవైడెడ్ అది కమర్షియల్గా మరింత ఎగ్జైట్గా తీస్తే తప్ప. బట్ ఇలాంటి సినిమాలు రావాలి, అలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రజలకు తెలియాలి, ఇంత కష్టపడతారా, ఇంత ప్రాణాలు తగ్గిస్తారనే విషయం తెలియాలి. అది ఈ సినిమా ద్వారా మనం తెలియజెప్పాం. ఓ రకంగా చెప్పాలంటే అలాగ త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు తెగించారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఒక వాళ్ళకి అంకితం, అలాంటి వాళ్ళకి ఇది ఒక ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాను ఈ సినిమాని.